హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి టమాటా కర్రీ డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత టేస్టీగా అంటే అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత టేస్టీగా ఉంటుంది టమాటా కర్రీ వచ్చేసి సో ఏంటంటే మనం డైలీ చేసుకునే టమాటా కర్రీ కాకుండా డిఫరెంట్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇక్కడ వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక ప్యాన్ అనేది ఆ ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత నేను ఇందులో వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలా యాడ్ చేస్తున్నానండి సో ఈ ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ కావాలి హీట్ అయిపోయిన తర్వాత నేను ఇందులోకి వచ్చేసి జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి ఉన్నవాళ్ళు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై కానివ్వాలి అనేది ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కనే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఫైవ్ మిర్చి కూడా ఇలా కట్ చేసుకొని ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలండి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా రావడానికి మనకు చిన్న కూర ఉంటుంది కదా ఆ మెంతాకులనేది చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి మనకు స్మెల్ అనేది ఇట్లా తెలిసిపోతుంది మెంతి వేయంగానే వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మనకు కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పడం కాదు నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం మగ్గడానికి నేను ఇందులో వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనకు పండు టమాటాలు ఉంటాయి కదా ఆ పండు టమాటాలు వేసినా కూడా కొంచెం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది సో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే పసుపు కూడా ఇలా యాడ్ చేసుకొని వీటిని కలపకుండా అలానే ఉంచాలి ఒక త్రీ మినిట్స్ వరకు పైన లిడ్ అనేది పెట్టేసి ఇలా ఉంచేసుకోవాలి సో ఏంటంటే ఇక్కడ మనకు ఈ టమాటాలు అనేది బాగా మగ్గాలండి బాగా ఉడకాలి ఉడికితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఈ టమాటాలు కొంచెం ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి మీకు కొంచెం ఏమో ఇందులో యాడ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఎండింగ్లో కూడా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయండి సో టమాటాలు ఉడకకపోతే కర్రీ అనేది టేస్ట్గా ఉండదు సో టమాటాలు అయితే మొత్తం లో ఫ్లేమ్ పైన ఉంచేసి ఉడికేంత వరకు కర్రీ అనేది ఉంచేసేయాలి స్టవ్ పైన సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మనం లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ వరకు బాయిల్ కానివ్వాలండి సో ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత నేను ఇందులో వచ్చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ కారం అలా యాడ్ చేస్తాను సో ఒకవేళ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మీకు టేస్ట్గా సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కారం యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి సో ఇలా కారం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పైన కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for watching.